नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। सचिवालय उद्योगुल्नी रारम्मंटू एपी सर्कारु साधारणंगा अमरावतिकि आह्वानिस्तुंटे रोड मैप लेकुंडा एला वेल्लालि अंटू उद्योगुल अभ्यंतरालु व्यक्तं चेस्तुन्नारु। मొత్తం మీద గడువు దగ్గర పడుతున్న గొడవ మాత్రం ఓ కొలికి రావడం లేదు। మరి ఈ తకరారు ఎలా తేలుతుందో తెలియడం లేదు। కానీ నవ నిర్మాణ దీక్షతో ముందుకెళ్తున్న చంద్రబాబుకు మాత్రం ఏపీ ఎన్జీఓల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది। రెండేళ్ల కిందట సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించిన ఏపీ ఎన్జీఓలు ఇప్పుడు మరోసారి ఆందోళనలకు దిగుతున్నారు। అప్పుడు రాష్ట్రాన్ని విభజించొద్దంటూ గొంతెత్తిన సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు హైదరాబాద్ వీడి వెళ్ళడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు। राष्ट्र प्रभुत्वं जून 27 कल्ला एपी सचिवालय उद्योगुलु अमरावती वच्चेयाली अक्कड नुंचे विधुलु निर्वर्तिंचालनी गडुवु विधिंचारु। ई गडुवु मीदने इप्पुडु तीव्र अभ्यंतरालु व्यक्तमवुतुन्नायि। इप्पटिकिप्पुडु अमरावती वेल्लिपोवडानिकि तामु सिद्धमे कानी अक्कड कनीसं निवासानिकेमन्ना परिस्थितुलु अनुकूलंगा उन्नाया, कनीसं तामु विधुलु निर्वर्तिंचडानिकैना परिस्थितुलु उन्नाया अनि प्रश्निस्तू सचिवालय उद्योगुलंता आंदोलनकु दिगारु। మేము మనుషులమే, మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, అక్కడికి రావడానికి మేము రెడీ, కానీ కనీస వసతులు కూడా లేకుండా ఎలా వస్తాం, కనీసం ఆఫీస్ కూడా లేకుండా ఎలా పని చేస్తాం అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు సచివాలయ ఉద్యోగులు। తరలింపులకు మేము అక్కడికి పోయి పని చేయడానికి వ్యతిరేకం కాదు, అయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా అడ్రస్ చేయండి। ఉదాహరణకు అద్దెలు భారీగా పెరిగాయి, అక్కడ అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము చెప్పిన సందర్భంలో కొంతమందిని ఉంచి వచ్చినటువంటి సలహా ఏంటంటే శివార్ ప్రాంతాల్లో మీరు ఉండండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నాను। దయచేసి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో స్కూల్లు గాని ఇక్కడ చదివినటువంటి పిల్లలు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో చేరితే ఎలాంటి సమస్యలు, ఇలాంటి అన్ని సమస్యలను ఉద్యోగుల నుంచి కూడా మాకు వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆ సమావేశంలో ఉద్యోగులు వ్యక్తపరిచినటువంటి అంశాలు ఎన్నో అంశాలు, 27 లోపల ఒక రోడ్ మ్యాప్ రాలేదు। మరి ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి స్పష్టంగా ఎవరు ఎప్పుడు వెళ్తారు, ఏ ఉద్యోగం ఎప్పుడు వెళ్తారు, ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడు వెళ్తారు అనే స్పష్టమైన ప్రకటన లేకుండా స్కూల్లలో ఇప్పటికి కూడా అంబిగ్యూటీ ఉంది। ప్రభుత్వాలు అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా, ఆఫీసులు కూడా పూర్తి చేయకుండా ఇప్పటికిప్పుడు గడువు పెట్టి అమరావతి వెళ్లిపోవాల్సిందే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు। ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 27 లోగా అమరావతి వెళ్ళడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు। అసలు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏది తయారు చేయకుండా మా అందరినీ ఎలా వెళ్లిపోమంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు। గడువులోగా అమరావతి వెళ్ళేందుకు తమకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు సచివాలయ ఉద్యోగులు। ఈ అంశంపై అంతా కలిసి చర్చించుకొని ఓ కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు। తమ తిరస్కరణకు గల కారణాలను విశ్లేషించుకున్నారు। ఉద్యోగుల తరలింపుపై రోడ్ మ్యాప్ లేకపోవడం, పిల్లల చదువులు, వ్యక్తిగత సమస్యలు, స్థానికతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలను కారణాలుగా చూపిస్తున్నారు। మనకు అక్కడ పర్ఫెక్ట్ గా మనకు కావాల్సిన ఆఫీస్ అకామిడేషన్ అది అన్ని చూసుకున్న తర్వాత సో ఈ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నాం అని చెప్తే మేము కూడా రెడీ, 1 మంత్ లో మొత్తం దగ్గరలో ఏదో అకామిడేషన్ చూసుకుని మేము వెళ్తాం, దాంట్లో ఇటువంటి ఇది లేదు। కాబట్టి ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇదిగో ఈ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నాం, ఈ సఫిషియెంట్ ప్లేస్ మీకు ఇస్తున్నాం అని చెప్పి మాకు ఇస్తే మేము వెళ్ళడానికి రెడీ। అదే లేకుండా మీరు 1 మంత్ లో మీరు చూసుకోండి అంటే ఇప్పుడు తీసుకెళ్లి ఏ గొడ్ల సాడులను పెట్టి మీరు అక్కడ పని చేయండి అంటే 3 ఏళ్ళు పని చేయాలి మేము, 3 అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో లేదు, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లోనే 3 ఏళ్ళు మినిమం అని చెప్పారు, అది 3 ఏళ్ళు కావచ్చు 5 ఏళ్ళు కావచ్చు, ఎంతకాలంటే ఒక 1 మంత్ 10 రోజులు అంటే ఏదో అడ్జస్ట్ అవుతాం, మనకు సఫిషియెంట్ అకామిడేషన్ అక్కడ ఉండాలి, మనం వెళ్ళడానికి రెడీ। అమరావతి వెళ్లడంపై ఉద్యోగుల తొలి అభ్యంతరం రోడ్ మ్యాప్ లేకపోవడం। అసలు ఏఏ స్థాయి ఉద్యోగుల్ని ఎంతమందిని పంపాలి, ఏఏ శాఖల్ని ముందుగా తరలించాలి, ఏఏ శాఖల్ని విడతల వారీగా తరలించాలి, ఏఏ ఉద్యోగుల్ని ఎప్పటిలోగా తరలించాలి, ఉన్నతాధికారులు పూర్తిగా అక్కడికి తరలి వెళ్తారా లేక అక్కడా ఇక్కడ రెండు చోట్ల విధులు నిర్వహించాలా, ఒకవేళ అదే చేయాల్సి వస్తే వాళ్లకు 5 రోజుల పనిదినాలు వర్తిస్తాయా లేక 6 రోజుల పనిదినాలు వర్తిస్తాయా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సగటు ఉద్యోగి మదిలో చక్కర్లు కొడుతున్నాయి। వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చేలా ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయకపోవడం వల్లే తాము అమరావతి వెళ్ళడానికి నిరాకరిస్తున్నామంటున్నారు। రాజధానికి తరలింపు విషయంలో ఒక చక్కని రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఒక మార్గదర్శకాలు ఇవ్వండి, ఇస్తామని చెప్పారు ఇదివరకు ఇవ్వలేదు। ఫస్ట్ సెక్రటరీ 1 1+1 సెక్రటరీ వారికి
ఇంకో రెండు ఫ్లోర్లు హెచ్ఓడీలకు ఇస్తాము, ఏ హెచ్ఓడీలు ముందు వెళ్ళాలి, ఏ హెచ్ఓడీలు సెకండ్ వెళ్ళాలి, జూన్లో ఎవరు వెళ్ళాలి, జూలైలో ఎవరు వెళ్ళాలి, ఆదివారంలో వెళ్ళాలి మీరే చెప్పి ఈరోజు అర్ధరాత్రంగా ఇట్లా ఇవ్వటం వలన ఎవరికి క్లారిటీ లేకపోవటం వలన ఇటువంటి అయోమయ పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి వస్తాం, సిద్ధంగా ఉన్నాం మేము. ఒక్క రోడ్ మ్యాపే కాదు, అంతకు మించి ఇబ్బంది పెడుతున్న అంశం పిల్లల చదువులు. ఇప్పటి వరకు ఓ సిలబస్ లో చదివిన పిల్లల్ని ఇప్పుడు రాష్ట్రం మార్చేస్తామంటే వాళ్లు రేపు పెద్దయ్యాక ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవుతారన్నది తల్లిదండ్రుల ఆందోళన. పదో తరగతిలోపు ఉన్న పిల్లలు కూడా ఇప్పటికిప్పుడు స్కూల్ మార్చి అక్కడ ఇళ్లు వెతుక్కుని కొత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటే కష్టమేనంటున్నారు. వాళ్లే కాదు, ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుతున్న పిల్లలున్న ఉద్యోగులకు అమరావతి తరలి వెళ్లడం మరింత కష్టంగా మారిందంటున్నారు. ముఖ్యంగా పిల్లల లోకల్ స్టేటస్ విషయానికి వస్తే ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దాని మీద కొంచెం ఎంప్లాయీస్లో కానీ పిల్లల భవిష్యత్తులో కానీ ఒక గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు 6th నుంచి 10th క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ 2 ఇయర్స్ చదివి అక్కడ 3 ఇయర్స్ చదివి ఎక్కడ లోకల్ ఎక్కడ నాన్ లోకల్ అనే విషయం తల్లిదండ్రులుగా మాకు ఒక రకమైన గందరగోళం ఉంది. విద్యార్థిని ఎక్కడ చదివించాలనే విషయాన్ని ఇంకా అయోమయంగానే ఫీల్ అయితే వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వెంటనే స్టేట్ గవర్నమెంట్ కల్పించుకున్న నిర్ణయాన్ని కూడా మాకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము అందరూ భావిస్తాం. ఇక మరికొందరు ఉద్యోగుల్ని భయపెడుతున్న అంశం స్థానికత. ఇప్పుడు కొత్త రాష్ట్రానికి తరలిపోతే తాము ఉద్యోగరీత్యా ఏపీకి చెందిన వాళ్లమే అవుతాం. కానీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తమ పిల్లలు మాత్రం ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవుతారన్నది క్లారిటీ లేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఏపీకి తీసుకువెళ్తే వాళ్లను అక్కడ స్థానికుల్లా పరిగణిస్తారా, లేక తెలంగాణ విద్యార్థుల్లానే ట్రీట్ చేస్తారా అన్న అనుమానాలు వాళ్లను వెన్నాడుతున్నాయి. గంపగుత్తగా అమరావతికి తరలి వెళ్లిపోమ్మంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నైన్ 20 ర్యాంక్ వచ్చినా ఇప్పుడు అక్కడ సీట్ వచ్చే పరిస్థితి లేదు, బికాస్ ఆఫ్ షీజ్ నాన్ లోకల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు లోకల్ స్టేటస్ వచ్చింటే అమ్మాయికి ఖచ్చితంగా మెడికల్ సీటు ఆ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చేది. ఇలాంటి సమస్యలు చాలా వరకు ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు అందరికీ వర్తించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో 30% ఎస్ఆర్ఏ హౌసింగ్ పాలసీకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు ఈ రెంట్లలో విపరీతమైనటువంటి రెంట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత హైప్ క్రియేట్ చేయబడిందేమో అనిపిస్తూ ఉంది. అక్కడ చాలామంది ఉద్యోగులు రెంట్ల గురించి ఈరోజు ఇప్పటికి కూడా మా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ శరత్ గారు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆయనకున్నటువంటి అనుభవాలు చాలా, ఎందుకంటే రెంట్లు ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఇచ్చినటువంటి అడ్వాన్స్లు కూడా తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నింటితో పాటు ఇంటిపరమైన సమస్యలకు కూడా ఉద్యోగులు మోకాలడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఒకేసారి తరలి వెళ్లిపోమంటే ఒక్కసారిగా ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం కష్టమంటున్నారు. ఇక్కడ సొంతిళ్లు కొనుక్కున్న వాళ్లు వాటిని వదిలేసి అమరావతిలో అద్దెళ్లలో ఉండటం ఎలా అని కొందరు బాధపడుతున్నారు. మరికొందరు అమరావతిలో ఇంటి అద్దెలు, అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసి భయపడుతున్నారు. కొంచెం ఇంకా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ ప్రధానంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెలగపూడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఇంకా రెడీగా లేదు. అలాగే ఇక్కడ మెయిన్ ప్రధాన ఇబ్బంది అయితే ఏంటంటే రెంటలు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఉద్యోగులు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఇక వీటికి తోడు కుటుంబ పరమైన సమస్యలు కూడా వాళ్ళను వెన్నాడుతూనే ఉన్నాయి. అంటే భార్య భర్తల్లో ఒకరికి హైదరాబాద్ లో వేరే ఉద్యోగాలు ఉండటం, ఉమ్మడి కుటుంబంలో అంతా కలిసి ఉండటం, భర్త భార్యల్లో ఒక్కరు మాత్రమే అమరావతికి వెళ్లాల్సి రావడం, కుటుంబాన్ని ఒక్కరే నడిపించుకుంటూ రావడం, ఇలా ఎన్నో ఇబ్బందులున్నాయి. కొన్ని కుటుంబాల్లో 2-3 ఉద్యోగులున్నారు. కొన్ని చోట్ల భార్య భర్త ఇద్దరూ వేర్వేరు డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉండడం, ఇలా 125,000 ఇబ్బందులున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకోకుండా ఇప్పటికిప్పుడు అమరావతి తరలిపోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.